నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులను పరీక్షకు అనుమతించకపోవడంతో వెందిరిగారు. నిర్మల్ పట్నంలోని గాంధీ చౌక్లో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రానికి ఇద్దరు విద్యార్థులు ఒక విద్యార్థిని ఆలస్యంగా చేరుకున్నారు. ఇంటర్ బోర్డ్ నిబంధనల ప్రకారం వీరిని పరీక్ష రాసేందుకు పరీక్షా సిబ్బంది అనుమతించలేదు. దీంతో ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయకుండా వెందిరిగారు. తమది మారుమూల గ్రామం అని, తమ గ్రామానికి సరైన బస్సు సౌకర్యం లేదని, కాలినడకన 3 కిలోమీటర్ల వరకు నడిచి వచ్చి బస్సులో రావడం వల్ల పరీక్షకు ఆలస్యమైందని, తమను పరీక్ష రాయడానికి అనుమతించలేదని, దీంతో మేము ఒక విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తుందని, నిమిషం నిబంధన మా కొంప ముంచిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సార్, మాది అనంతపేట్ మండల్ మామిడ కొనకల నుండి నడుచుకుంటూ రావాలి. మా ఊరికి బస్సులు లేవు. ఇప్పుడు 10 నిమిషాలు లేట్ అయ్యేసరికి ఇక్కడ లోపలికి రానిస్తలేదు సార్. కూచంపాడు నుంచి రావడానికి లేట్ అయ్యారు సార్. బస్సులు లేవు. 5 కిలోమీటర్స్ లోపలికి నడుచుకోవాలి సార్, అందుకే లేట్ అయింది. కూచంపాడుకెళ్ళి రావడం వల్ల బస్సు లేట్ అయిపోయింది. బస్సు దొరకలే నడుచుకుంటే 5 కిలోమీటర్లు నడుచుకుంటాం.